ఏపీలో ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వైభవాన్ని కరోనా కోలుకోలేని దెబ్బకొట్టింది. లాక్డౌన్ తర్వాత పర్యాటకుల సందడి అంతంత మాత్రంగానే ఉంది. టూరిస్టుల మీదే ఆధారపడి జీవిస్తున్న వారంతా ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంధ్ర ఊటీ అరకు లోయపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. లాక్డౌన్ నిబంధనలు సడలించినా పర్యాటకులు రావడం లేదు. పర్యాటకులపైనే ఆధారపడిన వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయి. అతిథి గృహాలు, ప్రైవేటు లాడ్జ్లు, గెస్ట్ హౌజులు తెరిచినా 25% ఆక్యుపెన్సీ ఉండడం లేదు. అరకు అందాలను ఆస్వాదించేందుకు అక్టోబర్ నుంచి జనవరి అనువైన సమయం. ఈ 4 నెలలను పర్యాటక సీజన్గా పిలుస్తారు. అరకుతో పాటు పర్యాటకులు బొర్రా గుహలు, అనంతగిరి కాఫీ తోటలు, జలపాతాలు సందర్శిస్తుంటారు. టూరిస్టుల వల్ల అనంతగిరి, అరకులోయ, దుమ్రీగూడ మండలాల్లోనే పలు గ్రామాలకు చెందిన వేలాది మందికి వివిధ రకాల ఉపాధి లభిస్తుండేది. మార్చి 4వ వారం నుంచి ఆగస్టు వరకు పర్యాటక కేంద్రాలు మూతపడ్డాయి. గతేడాది సెప్టెంబర్లో బొర్రా గుహల ఆదాయం సుమారు 20 లక్షలకు పైగానే ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్లో కేవలం 4 లక్షలు, అంటే 20% ఆదాయం మాత్రమే వచ్చింది. అక్టోబర్ నుంచి జనవరి 3వ వారం వరకు అరకులోయ అనంతగిరి తైడాలోని ఏపీ టీడీసీ అతిథి గృహాల్లో గదులు సుమారు 200 వరకు ముందుగానే బుక్ అయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్ నెలకు సంబంధించి కనీసం 50% కూడా ముందస్తు బుకింగ్స్ లేవని రిసార్ట్ల మేనేజర్లు చెప్తున్నారు. రైలు సర్వీసులు పూర్తి స్థాయిలో పునరుద్ధరించలేదు. పర్యాటకుల రాకపోకలకు ఇది ప్రధాన కారణం. విశాఖ, కిరణ్డోల్ మధ్య నడిచే ప్యాసింజర్ రైలు ఎప్పుడు నడుపుతారనేది రైల్వే వర్గాలు వెల్లడించలేదు. ఆర్టీసీ సర్వీసులు అరాకురగానే నడుస్తున్నాయి. అనంతగిరి, అరకులోయ మండలాల్లోని 4వ వంతు వాహనాలు ఫైనాన్స్ మీద కొనుగోలు చేసినవే. కరోనా వల్ల 7 నెలల నుంచి ఎలాంటి ఆదాయం లేకుండా పోయింది. వాహనాలకు వాయిదాలు చెల్లించలేకపోతున్నారు. మొత్తానికి కరోనా కారణంగా పర్యాటక రంగం తీవ్ర సంక్షోభం చవిచూస్తోంది.